మతంగముని సంపూజ్య మతంగకులభూషణ మకుటాంగద మంజీర మేఘలాదమభూషిత ఊర్మికా కింకిణీరత్న కంకణాది పరిష్కృత ఊర్మికా కింకిణీరత్న కంకణాది పరిష్కృత మల్లికా మాలతి కుందమందారాంచితమస్తక. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను 143వ నామమైన నిరుపప్లవ అనేటువంటి నామాన్ని గురించి నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఉపప్లవము అంటే నాశనము, నిరుపప్లవ అంటే నాశనము లేనిది. దేవి ఆద్యంతరహితమైనది, జన్మముచ్చు జరా మరణములు ఏమి కూడా లేనిటువంటిది. పుట్టిన ప్రతిపాణి గిట్టక మానదు. జన్మ ఎంత సహజమో మరణం కూడా మనకు అంతే సహజం. మరణము అంటే మార్పు. గీతలో ఏం చెప్పారంటే, మానవుడు మాసిపోయిన వస్త్రాన్ని వదిలిపెట్టి కొత్త వస్త్రాన్ని ధరిస్తున్నట్టే ఆత్మ ఒక శరీరాన్ని వదిలిపెట్టి వేరొక శరీరాన్ని ఆశ్రయిస్తుంది. కనుక ఆత్మ నాశనం లేనిది. దేవి ఆత్మస్వరూపిణి, మరి ఆమెకు నాశనం ఎలా ఉంటుంది? అందువల్ల ఆమెకు నిరుపప్లవ అని చెప్పబడింది. ఆమె సంసార సాగరంలో కొట్టుకుపోతున్న వాళ్ళు కూడా దేవిని ఆశ్రయించినట్టయితే ఆమె ఆ సంసార సాగరం నుంచి దాటించి తేలిగ్గా అవతలి ఒడ్డు కూడా చేరుస్తుంది ఆవిడ. అందువల్ల ఆవిడ్ని నిరుపప్లవ అని అనటం కూడా జరిగింది. ఉపప్లవము అంటే పడవ అని అర్థం ఉంది. కనుక సముద్రంలో కొట్టుకుపోతున్నటువంటి మన అందరినీ కూడా రక్షిస్తుంది కనుక ఆమె నిరుపప్లవ అని చెప్పి చెప్పబడింది. ఈ నామాన్ని నిత్యం పఠించేటువంటి వారు సంసారంలో నుంచి రక్షింపబడతారు. ఈ నామంతో నేను రాసినటువంటి పాటను ఇప్పుడు గాయనీయమని పాడతారు. అది విని మీరందరూ మీ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం. సర్వలోకేసి నిరుపప్లవ దేవిం పరావమ్మ భవ్యచరిత సర్వలోకేసి నిరుపప్లవ దేవిం పరావమ్మ భవ్యచరిత సర్వలోకేసి నిరుపప్లవ. సర్వదేవత రూప నిరుపమానంద సర్వదేవత రూప నిరుపమానంద మమ్ములను కరుణించు సర్వేసురాణి సకల మనోరథ పూరణ సకల మనోరథ పూరణకారిణి చీనాంబర శ్వేతాంబరధారిణి సకల మనోరథ పూరణకారిణి చీనాంబర శ్వేతాంబరధారిణి సర్వలోకేసి నిరుపప్లవ దేవిం పరావమ్మ భవ్యచరిత సర్వలోకేసి నిరుపప్లవ. సకలాగమ నిగమమ్ముల సృజనకారిణి సకలాగమ నిగమమ్ముల సృజనకారిణి జ్ఞానదాయి సుఖదాయిని మోక్షదాయిని లావణ్య గుణశాలిని ఓంకారిణి
లావణ్య గుణశాలిని ఓంకారిణి నవమల్లికా కుసుమ హ్రీం శిఖామణి లావణ్య గుణశాలిని ఓంకారిణి నవమల్లికా కుసుమ హ్రీం శిఖామణి ఓ సర్వలోకేసి నిరుపప్లవ దీవిం పరావమ్మ భవ్యచరితా.